వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేడు మున్సిపల్ లైసెన్స్ సర్వేయర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించింది. 2014 ముందు మరియు తర్వాత ప్రజలు మహబూబ్నగర్ పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు ప్రతి శాఖలో మహబూబ్నగర్ను ప్రమోట్ చేశారని, ఈ అభివృద్ధి తమ కళ్ళ ముందుందన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి, మహబూబ్నగర్ మరింత అభివృద్ధి చెందడానికి మళ్ళీ అందరూ కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కృషి చేసి గెలిపించుకుందామని అందరి మద్దతు తెలపాలని అన్నారు. ఈ సమావేశంలో కనికి శ్రవణ్ కుమార్, ఈశ్వర్య శ్రీనివాస్, పవన్ క్రాంతి కుమార్, నజీబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ లైసెన్స్ సర్వేయర్ ఇంజనీర్స్ అసోసియేషన్ మరియు మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మన మహబూబ్నగర్ ఎలా ఉంది, అంతకన్నా ముందు 2014 ముందు మహబూబ్నగర్ ఎలా ఉండేది, కేసీఆర్ గారి అభివృద్ధి చాలా బాగుంది, కేసీఆర్ గారి డెవలప్మెంట్ కానీ, తెలంగాణ బంగారు తెలంగాణను ఏ విధంగా తెలంగాణలో ఐటీ టవర్స్, మన ఇండస్ట్రియల్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ప్రతి ఒక్కటి ఎంతో అభివృద్ధి చెందుతుంది. మహబూబ్నగర్లో కూడా బైపాస్ రోడ్డు కానీ, ఐటీ టవర్ మరియు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మన రోడ్లే కానీ, సర్కిల్స్ మరియు పెద్ద విశాలమైన రోడ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి శిల్పారామమే కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మరియు ఎంతో విధంగా మన మహబూబ్నగర్ అభివృద్ధి చెందడంతో మేము కేసీఆర్ గారికి మరియు గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతున్నాం. మా అసోసియేషన్ తరఫున వారు చేసే అభివృద్ధిని ఇంకా వారిని మూడోసారి వారిని గెలిపించడం వల్ల మనము హైట్రిక్ సాధించి ఇప్పుడు జరగబోయే కలెక్టరేట్ కానీ, ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్ వర్క్సే కానీ ఏదైనా కానీ ఆగకుండా వారికి మద్దతు, మహబూబ్నగర్ ప్రజలందరూ వాళ్ళకి మద్దతు తెలిపి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము. మా అసోసియేషన్ తరఫున వారికి మద్దతు తెలుపుతున్నాము. జై తెలంగాణ. మహబూబ్నగర్ మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేయర్స్ మరియు ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సమావేశం జరగడం ఏమనగా, మహబూబ్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి, ప్రతి వార్డులో కూడా అభివృద్ధి చేయడం జరిగినది. తర్వాత రోడ్ల విషయంలో కానీ, బిల్డింగ్ల విషయంలో కానీ మాస్టర్ ప్లాన్కు అనుకూలంగా డెవలప్మెంట్ చేయడం కానీ, తర్వాత ప్రతి ఒక్కరికి ఈ కూడలుల్లో, చౌరస్తలుల్లో కానీ ఇంతకుముందు కంటే 2014 కంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ చాలా 100 రెట్లు ఎక్కువైపోయింది. ఒకప్పుడు బోసిపోయిన విధంగా, అంటే వెనుకబడిన పోయినట్లు ఆ రకంగా ఉండేది, ఇప్పుడు ఒక రకంగా అంటే అందంగా చూడ్డానికి ఎంతోమంది బయట వ్యక్తులు, వేరే స్టేట్ వాళ్ళు కూడా, వేరే జిల్లా స్థాయి వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా రోడ్డు పండిపోతే మహబూబ్నగర్ ఒకప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఏ విధంగా డెవలప్మెంట్ అయిందని చూసి ఆశ్చర్యపోతున్నారు. అది మన మంత్రి గారి సంకల్పం, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు ఎంతోగానో తీసుకొని పోవడం జరుగుతున్నది. ఇంకా అతనికి అవకాశం ఇస్తే ఇంకా చాలా చేయగలుగుతాడు. కనుక మనం అందరము ఆయనని అత్యధిక మెజార్టీతో తీసుకొని ఎక్కువగా గెలిపించి ఇంకా మన టౌన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము మా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాము.